నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సబ్సిడీపై డ్రిప్ పరికరాల పంపిణీని చేపట్టిన మంత్రి డోలా, రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి పనిచేస్తోందని స్పష్టం. మాజీ సీఎం జగన్ పై మంత్రి నిమ్మల రామానాయుడు ఫైర్, ఆస్తి కోసం సొంత కుటుంబాన్నే కోర్టుకి ఇచ్చారంటూ ఎద్దేవా. సినిమా రంగంలోకి వచ్చే వారికి ప్రోత్సాహం ఇస్తామన్న సినీ నటుడు గౌతమ్ రాజు, ఏపీ మూవీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సహకారం అందిస్తామని స్పష్టం. కాకినాడలోని గ్రామదేవతల ఆలయాలకు ధూప దీప నైవేద్యాలు ఆలయ నిర్వాహకులకు అందజేసిన దానధర్మ చారిటబుల్ ట్రస్ట్. రైతుల సంక్షేమమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ఒంగోలు మండల కేంద్రమైన మరిపూడి ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో డ్రిప్ పరికరాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ స్వామి మాట్లాడుతూ, రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, మైక్రో ప్రాజెక్టు పథకం ద్వారా జిల్లాలో 33,11,70,000 రూపాయల విలువైన పరికరాలను రైతులకు రాయితీపై అందజేసినట్టు తెలియజేశారు. ఎంఐపీ ద్వారా ప్రకాశం జిల్లాలో 75,000 ఎకరాలకి మనం సబ్సిడీ మీద ఈ డ్రిప్, అదేవిధంగా స్ప్రింక్లర్లు, పైపులు, మిగతా పరికరాలని అందిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మనం మొత్తం మీద తీసుకుంటే 2,931 మంది రైతులకి 33,11,70,000 రూపాయలని మనం ప్రభుత్వ పరంగా రాయితీగా అందిస్తున్నాం. ఇందులో చాలా వరకు పనిముట్లు 90% సబ్సిడీ ఇచ్చాం. 2014-15 ఆ రోజున ఎన్డీఏ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో మనం ఇవ్వడం జరిగింది. సబ్సిడీ మీద 90%, అదేవిధంగా ఆ రోజు రెయిన్ గన్లు ఇవన్నీ కూడా ఇచ్చడం జరిగింది రైతుల కోసం. ఏదైతే క్షామ పీడిత ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో తక్కువ నీటితోటి రైతులకు ఎక్కువ సంపాదన, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం రావాలనే ఉద్దేశంతో ఆ రోజు మేము ప్రోత్సహించాం. గడిచిన ప్రభుత్వం గడిచిన 5 ఏళ్లలో నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఈరోజు తిరిగి మళ్ళీ మేము హార్టికల్చర్ అగ్రికల్చర్ వరకు ఇవి ఏపీ ఎంఐపీ ద్వారా సప్లై చేయబోతున్నాం. ఇందులో కొంతమంది రైతులకు మనం కొంచెం సబ్సిడీలు తక్కువగా ఉన్నాయి, వాటిని కూడా మనం పూర్తి స్థాయిలో 90% పెంచే విధంగా మా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారికి, అదేవిధంగా మా ప్రీతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ, ఇవే కాకుండా మనం ఆ రోజు మిర్చి తోటలు మెల్సింగ్ షీట్లు కావచ్చు, పళ్ళ తోటలు, వీటన్నిటికీ కూడా పూర్తి ప్రోత్సాహాలు ఇచ్చాం. కష్టకాలంలో ఉన్నటువంటి అనంతపురం రైతులకు రెయిన్ గన్ల ద్వారా వాళ్ళ చీనీ పంటల్ని కాపాడినటువంటి ప్రభుత్వం, ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విషయాన్ని కూడా రైతులందరూ గుర్తించుకోవాలి. గతంలో హేళనగా మాట్లాడారు కానీ వ్యవసాయంలో వాళ్ళు చేసింది లేదు. ఈరోజు రైతు రథాలు పేరించి మేము వ్యక్తిగత లబ్ధితో ఇస్తే వాళ్ళు కస్టమ్ హైరింగ్ సెంటర్ అని చెప్పారు, కానీ ఆ కస్టమ్ హైరింగ్ సెంటర్లో సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా కనీసం ఈ ట్రాక్టర్ మేము అందరం వాడుకోలే సంగతి తెలియాల. అది ఈరోజు మేము అనుకున్నటువంటి రైతు సేవా కేంద్రం దగ్గర పెట్టి మన సన్నకారు రైతులకి ఇంతకీ దుక్కి తినాలి అనేటువంటి బోర్డు పెట్టుకొని చేయమంటే ఆ పరిస్థితులు కూడా లేక అధికారుల మీద దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. మేము రైతు సంక్షేమాన్ని కట్టుబడినాం. ఆ రోజు జింకు, జిప్సం, బోరాన్ పూర్తి ఉచితంగా సౌడు భూములు, సాగు భూములుగా మాత్రం మేము ఇచ్చడం జరిగింది. తర్వాత సాగు మనము డ్వామాని అనుసంధానం చేసి వ్యవసాయానికి మనం ఆ రోజు కాంటూరు కందకాలు కావచ్చు, రైతుకి ఫామ్ ఫండ్స్ కావచ్చు, ఇవన్నీ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు కొత్తగా 5 సంవత్సరాల్లో వ్యవసాయం నిర్వీర్యం చేసి ఇవన్నీ కూడా తీవ్ర ఇబ్బందులు చేశారు. అదేవిధంగా ఉపాధి హామీ పథకాల్లో కూడా పనులు చేయకుండా మా ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టేటువంటి పరిస్థితి కూడా ఎక్కువగా ఉంది. కోట్లాది రూపాయలను కార్యకర్తల సంక్షేమానికి వినియోగించిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని పార్టీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి అన్నారు. తొలుత కాకినాడ రూరల్ వలసపాకలలోని సంపత్ వినాయకుని ఆలయంలో కోఆర్డినేటర్, టీడీపీ రాష్ట కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం లాంఛనంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి తమ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకున్నారు. ఈ సందర్భంగా పిల్లి దంపతులు మాట్లాడుతూ, కార్యకర్తల సంక్షేమమే టీడీపీ ధ్యేయంగా, ఇప్పటి వరకు ప్రమాద బీమా కింద 102 కోట్లు, సహజ మరణం ఇతర సమస్యలకు 18 కోట్లు, పిల్లల చదువు నిమిత్తం 2,35,00,000 ఖర్చు చేసినట్టు తెలియజేశారు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం 26వ తేదీన ఉదయం 9 గంటల నుంచి కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం 175 నియోజకవర్గాల్లో కూడా అట్ ఏ టైం సభ్యత్వ
నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందరికీ తెలుసు గత 4 నెలలు 5 నెలల క్రితం కోటమి ప్రభుత్వం ఏర్పడి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఏర్పడి కోటమి ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఇరువురు మరి ప్రమాణ స్వీకారం చేసిన తదుపరి ఎవరి పార్టీ వాళ్ళు సభ్యత్వాలు చేసుకోవటం మీకు అందరికీ కూడా తెలిసిందే. ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. ఇక్కడి నుంచి రోజుకి రెండు ఊళ్ళు ఉదయాన్నే 8 గంటల నుంచి 12 గంటల వరకు అలాగే మధ్యాహ్నం భోజనాలు చేసి తదుపరి 2:30-3 గంటల నుంచి సాయంకాలం 6-7 గంటల వరకు కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మా కార్యకర్తలు అందరూ కూడా ఈ గ్రామం ఆ గ్రామంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా ఆ ఇళ్ళకాడికి వెళ్ళి సభ్యత్వం చేయటం ఒక సిస్టమ్ ప్రకారంగా ఇది చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇది కార్యకర్తల సభ్యత్వం కాదు, ఇది కార్యకర్తల సంక్షేమ నిధి కింద ఉపయోగపడే కార్యక్రమాలన్నీ కూడా కూలంకుషంగా మన 4 రోజులు వారం రోజుల క్రితం 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీలైతే అసెంబ్లీ సభ్యులైతే ఎవరైతే వారి సమక్షంలో అందరినీ కూడా డిస్కస్ చేసి సభ్యత్వం అనేది 100 రూపాయలే గతంలాగా ఉండాలని 2 లక్షల రూపాయలున్న బీమా పథకాన్ని 5 లక్షల రూపాయలకి పెంచాలని మట్టి ఖర్చుల నిమిత్తం చనిపోయిన 6 గంటలకి లోపు 10,000 రూపాయలు ఆ కార్డు హోల్డర్కి ఇవ్వడానికి సహజ మరణం దగ్గరికి వస్తులోకి 40-50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయడానికి రేట్ ప్యాటర్న్ ఎక్కువగా ఉంది కాబట్టి సభ్యత్వం పెంచడానికి నా నాయకుడు ఒప్పుకోలేక పార్టీ ఫండ్ నుంచి సహజ మరణానికి 175-2 లక్షల రూపాయలు ఇవ్వటానికి కూడా నాయకుడు సిద్ధపడ్డాడు. ఒక 100 రూపాయలు సభ్యత్వాన్ని తీసుకోండి, భవిష్యత్తులో మీ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవటానికి నేనున్నాను అని ఒక చంద్రబాబు నాయుడు గారు నమ్మి ఈ సభ్యత్వం తీసుకుని అన్ని విధాలుగా సహకరించాలని ప్రజలందరినీ కూడా పదే పదే కోరుకుంటూ ఆశ్చర్యించాలి భగవంతుడిని కోరుకుంటా ఉన్నాను. కార్తీక మాసం సందర్భంగా గ్రామంలో ఉన్న గ్రామ దేవతలకు ధూప దీప నైవేద్యాలు జరిగేలా గుడి యాజమాన్యాలకు దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ తరపున ధూప దీప నైవేద్య కిట్లను అందజేస్తున్నట్లు దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ అధ్యకురాలు నేదూరి జయలక్ష్మి తెలిపారు. కాకినాడ సంజయ్ నగర్ లోని ట్రస్ట్ కార్యాలయం వద్ద దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ధూప దీప నైవేద్యం కిట్ల పంపిణీని చేపట్టారు. ట్రస్ట్ కాకినాడ జిల్లా అధ్యకురాలు జయలక్ష్మి, ట్రస్ట్ సభ్యులు పాల్గొని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గ్రామ దేవతల ఆలయ కమిటీలకు ధూప దీప నైవేద్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నేదూరి జయలక్ష్మి మాట్లాడుతూ కార్తీక మాసం సందర్భంగా గ్రామదేవతల ఆలయ కమిటీలకు ట్రస్ట్ తరపున కిట్లను పంపిణీ చేసినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఇమ్మంది లక్ష్మి, పార్థసారథి, ఆలయ కమిటీల సభ్యులు, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. దాన ధర్మ ట్రస్ట్ కార్తీక మాసం దీపధూప నైవేద్యాలు కార్యక్రమం ఏర్పాటు చేశాము. గ్రామంలో ఉన్న గ్రామ దేవతలకి ఈ నెల అంతా కూడా పూజా సామాగ్రిని దాన ధర్మ ట్రస్ట్ నుంచి అందడం జరుగుతుంది. ఏవైతే దేవాలయాలు ఆదరణ లేకుండా గురి అవుతున్నాయో ఆ దేవాలయాలకి ఈ కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమం చేయడం వలన మన గ్రామ దేవతల యొక్క మన గ్రామానికి చేసే మేలు యొక్క విలువలు తెలుస్తాయనే ఒక కారణంతో దాన ధర్మ ట్రస్ట్ వారు మమ్మల్ని వాలంటీర్గా తీసుకొని ప్రతి గ్రామానికి అందేలాగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ధర్మ ట్రస్ట్ ద్వారా వెలుగుకున్న దేవాలయాలకి పురాతనమైన దేవాలయాలకి ద్రౌపదీప నైవేద్యాలు జరగజాడలేదని చెప్పేసి వాళ్ళ దృష్టికి వెళ్ళడంతో వాళ్ళ ప్రతి గుడిలో ప్రతి గ్రామంలో కూడా ఉన్న ప్రతి గుడికి కూడా చందాలని చెప్పేసి పురాతనమైన దేవాలయాన్ని బాగా తీర్చిదిద్దుతూ వాళ్ళు ముందుకు వస్తున్నారు. దీనివల్ల వెనుకబడిన దేవాలయాలు కూడా ఎంత అభివృద్ధి చెందుతాయని ఒక అన్యమతంలో వెళ్ళిన ఏరియాల్లో పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఎంతో వెలుగునిచ్చి అవి దీపధూప నైవేద్యాలు చేయాలని చెప్పేసి ముందుకు వస్తున్నారు. ఈ సంకల్పం ఎంతో అభివృద్ధి చెంది ముందుకు రావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా వీళ్ళందరికీ కూడా దాన ధర్మ ట్రస్ట్ వారికి మన హిందూ బంధువులందరూ కూడా సహాయం అందించి వాళ్ళ సహకరించాలని. హైదరాబాద్ లోని అబిట్స్ పరిధిలోని బొగ్గులకుంటలో ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పారాస్ అనే బాణసంచా దుకాణంలో జరిగిన పేలుడుతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. పక్కనే ఉన్న ఓ హోటల్ కు కూడా మంటలు వ్యాపించడంతో దుకాణంలోని కస్టమర్లు, స్థానిక ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేశారు. కాగా ప్రమాదం జరిగిన వెంటనే షాప్లో నుంచి భయంతో కస్టమర్లు ఒకరినొకరు తోసుకుంటూ బయటకు వస్తున్న వీడియోలు వళ్లు గగ్గురుపాటు గురిచేశారు.
వెలసిలా ఉన్నాయి. దేవదాయ సంఘ కార్యాలయానికి సమీపంలోని చోటు చేసుకున్న ఈ ఘటనలో 10 కి పైగా ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో ఓ మహిళకు గాయాలు కాగా ఆమెను చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం పార్టీ కార్యకర్తలకు ఒక సంజీవని వంటిదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా పిఠాపురం పట్టణం మహారాజా కోట ఆవరణలోని టీడీపీ కార్యాలయంలో తన సభ్యత్వాన్ని మాజీ ఎమ్మెల్యే వర్మ పునరుద్ధరించుకున్నారు. అనంతరం పిఠాపురం పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ పార్టీ సభ్యత్వాలపై సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. పర్సనల్ పరిధిన చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు నేను కూడా సభ్యత్వం తీసుకున్నాం. టౌన్ సభ్యత్వాల మీద మీటింగ్ పెట్టాం, అలాగే రేపు రూరల్ కూడా పెడుతున్నాం. 100 రూపాయలకి 5 లక్షల బీమా సౌకర్యం ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. చాలామంది బాధపడుతున్నారు, అయ్యో బీమా చేయలేకపోయాం అని చెప్పి. ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకోండి, దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి. యాక్సిడెంట్లుగా ఏదైనా జరిగినా చేసినా సరే మనకు 5 లక్షల రూపాయలు బీమా సౌకర్యం ఉంది. అలాగే వికలాంగులు ఏదైనా యాక్సిడెంట్ అయినా సరే దానికి కూడా ఓ పేమెంట్. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో ఎవరైతే సభ్యత్వం తీసుకుంటారో, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు అవచ్చు, బయట వాళ్ళు అవచ్చు, వాళ్ళకి ఆ సభ్యత్వం కాకుండా 5 లక్షల రూపాయలు మరి బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. అలాగే స్పెషల్ మెంబర్షిప్ పెట్టాం, 1 లక్ష రూపీస్ అంటే 1 లక్ష రూపాయలు శాశ్వతమైన మెంబర్షిప్. మరి దానికి తగ్గ విధి విధానాలు కూడా త్వరలోనే వస్తాయి. ఆ రెస్పెక్ట్, దానికి తగ్గ గౌరవం ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంటుంది. ఎవరైనా సరే శాశ్వత మెంబర్షిప్ 1 లక్ష రూపాయలు తీసుకోవాలనుకుంటే వాళ్ళు కూడా తీసుకోవచ్చు అని తెలియజేస్తూ, నియోజకవర్గం అందరూ కూడా మెంబర్షిప్ డ్రైవ్ మనకి అందరూ పాల్గొనాలి, నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అధిక సంఖ్యలో మెంబర్షిప్ డ్రైవ్ చేయాలని చెప్పి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.